ఓకే తప్పు చేస్తే వాళ్ళు శిక్ష పడతాయి కదా మాకు రైట్ జేవన్ రెడ్డి గారు మీరు చిటికి మాటికి దుబాయ్ వెళ్తుంటుంటారు ఎక్కడ వెళ్ళలే ప్రచారం ఇవన్నీ ప్రచారాలే నాకు దుబాయ్ లేదు దుబాయ్ లో బిజినెస్ లేదు దుబాయ్ వ్యాపార లేదు దుబాయ్ లేదు దుబాయ్ బంగారం లేదు లేదు నువ్వు పోయినట్టే టూరిస్ట్ నువ్వు ఒకసారి పోతే నేను రెండు సార్లు పోయినా కావచ్చు ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి ఎలక్షన్ తర్వాత ఒకసారి పోవాలంటే భార్య పిల్లలతో విహారయాత్రకు వెళ్తారు దాన్ని పట్టుకుని దుబాయ్లో నాకు సంబంధం లేదు దుబాయ్లో వ్యాపారం లేదు దుబాయ్లో కంపెనీలు లేవు అసలు ఇదే ప్రచారం నేను అంటా కదా నిజం కడప దాటక ముందే అబద్ధం అంతా తిరిగి వస్తుంది హైదరాబాద్ అంతా అని చెప్తారు జీవన్ రెడ్డి గారు మీ పైన ప్రత్యర్థులే కావచ్చు మీ రాజకీయ పరంగా కావచ్చు కొన్ని కొంతమంది స్టేట్మెంట్ చేస్తూ ఉంటారు నేను డైరెక్ట్గా అనదాలు అమ్మాయిల గురించి జీవన్ రెడ్డి పైన కొన్ని వ్యాఖ్యలు చేస్తారు వాళ్ళు వాటి మీద మీరు వాళ్ళు మాట్లాడినప్పుడు రెస్పాండ్ అయ్యారా కాకుండా ఇప్పుడు రెస్పాండ్ కాదు పూర్తిగా తప్పు అవాస్తవం ఇవే అభండాలు ఎక్కడ లేని అన్ని అభాండాలు నా మీద మోపుతూ ఉంటారు ప్రజలు గమనిస్తారు ప్రజలకు తెలుసు లేకర్లకు తెలుసు జర్నలిస్టులకు తెలుసు టీవీ వాళ్ళకి అమ్మాయిని గుర్తుపడతారా తెలియదు తెలియదు చూడలే ఎప్పుడు ఓకే కావాలని అంతకుముందు వచ్చినట్టుంది ప్రసాద్ గుర్తుంది మాకు సంబంధం లేదు ఎందుకు మరి ఒక రాజకీయ సంబంధంలో మీరు కొన్ని వ్యాఖ్యలు ఉంటే ఇప్పుడు ఉంటే ప్రూవ్ కావాలి కదా అన్నారు ఐదేళ్ళ కింద ఐదేళ్ళ కింద అంటే ఇక్కడ ఉండాలి కదా రికార్డు ఉండాలి కదా వీడియో ఉండాలి కదా ఆడియో ఉండాలి కదా ఇంకోటి ఉండాలి కదా టెలిఫోన్ కాల్ లిస్ట్ ఉండాలి కదా అంటే కాళేశ్వరం నీళ్లతో అందరినీ స్నానం చేయిస్తాను అంటే అమ్మ ఊరికే అందరికీ స్నానం చేద్దామని వ్యాఖ్యలు వందకు వంద శాతం అంటారు అందరు అంటారు నన్ను ఎన్నో ఉన్నాయి హత్యలు చేసిన నరంతగా అన్నారు మాఫియా అన్నారు కేజీఎఫ్ అన్నారు ఇంకోటి అన్నాడు వాడు అన్నాడు కదా ఇప్పుడు మావాడు అట్లనే చాలా మీరు అమ్మాయిని గుర్తుపట్టరు మేము మేము ఏమంటున్నాం అంటే మా మీద ఆరోపణలు చేసినప్పుడు ప్రసాద్ గారు టీవీలు ఉన్నప్పుడు టీవీలో రెండు వేల పద్నాలుగు ఎలక్షన్ల సమయంలో అప్పుడు ఆరోపణలు ఏవో చేసినారు దానికి సమాధానం ఇచ్చినాం మేము మాకు ఎట్లాంటి సంబంధాలు లేవు ఏమైనా ఉంటే సంబంధాలు ఉంటే దాని మీద మీరు మాట్లాడమని అప్పుడప్పుడు రెడ్డి గారు మీరు ఇందాక షోలో స్టార్టింగ్ లో ఎంట్రీ అయినప్పుడు మీ చేతికి వాచ్ ఉంటుంది అది గోల్డా డైమండ్సా రోలెక్సా మళ్ళీ ఇప్పుడు లేదు మధ్యలో మాయమైంది దాని గురించి ఏమైనా చెప్తారా మీరు ఎంట్రీ అయినప్పుడు స్టార్టింగ్ లో ఎంటర్ అయినప్పుడు వాచ్ ఉంది ఒకటి గుర్తు పెట్టుకోండి వాచ్ ఇప్పుడు లేదు కనపడదు కనపడలేదు జేబులో పెట్టుకురా లేకుంటే వినండి గోల్డ్ డైమండ్స్ రోలెక్సా రోలెక్స్ ఆ డైమండ్ గా దాని చెప్పండి నో ప్రాబ్లం వాచ్లు ఉన్నాయి ఉన్నాయి చూపిస్తా ఇంటికి రా చూపిస్తా ఉన్నాయి వాచ్లు ఏం వాచ్ ఉన్నా చూపిస్తా దాంట్లో దొంగతనం ఏముంది ఇప్పుడు మీరు పెట్టుకొచ్చిన వాచ్ దానికి ఉంది దానికి లెక్క ఉంది దానికి పత్రం ఉంది దానికి లెక్కుంది పత్రం ఉంది చెప్పినాం దాని ఏడా అకౌంట్ సెబిలిటీ చెప్పాలో అక్కడ అకౌంట్ దాని గురించి మాట్లాడండి మరి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది